యుగళం పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఎంతోమంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఆయనకు సంఘీభావం తెలిపి ఆయనతో పాటు నడుస్తున్నారు. అలాగే అమెరికా నుంచి దాదాపు నెలల కాలం పాటు సెలవు పెట్టి ఈ పాదయాత్రలో పాల్గొంటున్న రంగారావు గారు మనతో ఉన్నారు. అసలు ఈ పాదయాత్రకు ఆయన రావడానికి కారణమైంది, అమెరికా సిటిజన్గా ఉన్న రంగారావు పాదయాత్రలో ఎంతకాలం పాల్గొంటారన్న విషయాలు తెలుసుకుందాం. 1993లో అమెరికా వెళ్ళానండి. 1998లో సిటిజన్షిప్ తీసుకున్నాను. ఈ పాదయాత్రకు ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే మన రాష్ట్ర పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంది. ఒక తెలుగువాడిగా నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి లోకేష్ బాబు గారికి సంఘీభావంగా ఈ పాదయాత్రలో పాల్గొంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే అమరావతికి రైతులు 33,000 ఎకరాలు ప్రపంచ చరిత్రలో ఎవరు చెయ్యని త్యాగం చేశారు. దాన్ని ఈ 420 ముఖ్యమంత్రి, ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చి దాన్ని నాశనం చేశాడు. పోలవరాన్ని కేంద్రానికి ఈ సైకో ముఖ్యమంత్రి కేసుల కోసం తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని దుర్భరమైన స్థితికి దిగజార్చాడు. బాబు గారు ఉన్నప్పుడు ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపకంగా నెలకొల్పితే ఈ సైకో ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని కియా లాంటి అనుబంధ సంస్థలను కూడా తరిమేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు అందరూ బాబు గారికి, లోకేష్ బాబు గారికి సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసి 2024లో వచ్చే ఎలక్షన్లో అఖండమైన మెజార్టీతో తెలుగుదేశాన్ని గెలిపించి బాబు గారు వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాల్లో పడిద్ది, అందరికీ ఉద్యోగాలు వస్తాయి, అందరూ సస్యశ్యామలంగా ఆనందంగా ఉంటారని ఈ పాదయాత్రలో పాల్గొనడానికి నేను అక్కడి నుంచి వచ్చాను. ముఖ్యంగా అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితుల గురించి ఏమనుకుంటున్నారు? అమెరికాలో ఉన్న ముఖ్యంగా తెలుగు వాళ్ళు రాష్ట్ర పరిస్థితిని చూసి చాలా ఆందోళన పడుతున్నారు. నాకు తెలిసినంతవరకు ఎలక్షన్ దగ్గరలోకి వచ్చేటప్పటికే చాలామంది ఎన్ఆర్ఐలు కూడా వచ్చి ఈ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతారని నేను ఆశిస్తున్నాను. మీరు ఎప్పుడొచ్చారు, ఎన్ని రోజుల పాటు ఈ పాదయాత్రలో పాల్గొంటారు? నేను పాదయాత్ర స్టార్టింగ్ నుంచి ఉన్నాను. మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత బాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే నేను అమెరికా వెళ్తాను. పాదయాత్రలో సంఘీభావం తెలపడంతో పాటు ఇక్కడ రావడానికి ఇంకా ఎన్ఆర్ఐలు ఎవరన్నా ఉన్నారా? చాలామంది వస్తారండి. దాదాపుగా 600-700 మంది ఎన్ఆర్ఐలు చివరి ఎలక్షన్ 3 రోజులు ఉండగా, 3 నెలలు ఉండగా అందరూ వచ్చి ఇక్కడ వాళ్ళ శక్తి కొలది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి వాళ్ళు సహకరిస్తారు, వాళ్ళు ప్రచారం చేస్తారు. థ్యాంక్ యూ. ఇది అమెరికా నుంచి ఇక్కడ సంఘీభావం తెలిపి పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన రంగారావు మనోగతం. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా నంద్యాల సరిహద్దు నుంచి.